ఫ్రెండ్స్, మేమైతే అడవికి అయితే వస్తుంది చూడండి. మా అడవి అయితే ఏ విధంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్, మీకు స్వచ్ఛమైన ఊట నీళ్లు పుట్టే ప్రాంతం అయితే మీకు చూపిస్తాం చూడండి. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, దగ్గరికి అరగంట కావస్తుంది. మనలో అయితే ఏ విధంగా కూర్చున్నారు, వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఫ్రెండ్స్ టైం వచ్చి 2:30 అవుతుంది, మాకైతే బాగా ఆకలిచ్చి మేము తీసుకొచ్చిన అంబలు అయితే తాగుతున్నాము. ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే సెట్ దిగాను, ఇదిగో నేను కోసినవి. నేను కోసినవి అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా తక్కువ. లక్ష్మణ్ అయితే దిగుతున్నాడు ఇంకా చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం మేమైతే బాగానే ఉన్నాము, మీరందరూ కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సీజన్లోని అంటే ఈ టైంలోని మా వాళ్ళు ఎక్కువగా ఉసిరికాయలు తీసుకుంటుంటారు, అడవిలో పండేటువంటి ఉసిరికాయలను కూడా. నిజానికి ఇది సీజన్ అయితే కాదు కదా రాజు? ఇది సీజన్ కాదు బా, కానీ మన వాళ్ళు అయితే ముందుగానే తీసుకుంటున్నారు. అందుకని చెప్పి మేము కూడా ఈరోజు అయితే కొండకైతే వెళ్ళి ఉసిరికాయలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయలు మా వాళ్ళు మామూలుగా నమ్ముతారు, అంటే మామూలుగా రాగా ఉన్నప్పుడు అమ్ముతారు. అట్లనే మా వాళ్ళు పప్పుగా తయారు చేసి దాన్ని ఎండబెట్టి ఉసిరికాయ పప్పు అంటారు కదా, అట్లా చేసి కూడా అమ్ముతారనమాట. ఈరోజు అయితే మనం ఉసిరికాయలు తీసుకున్న తర్వాత మా వాళ్ళు ఏ విధంగా పప్పు తయారు చేస్తారు ఇదంతా కూడా చూపిస్తాం. వీలైతే దీన్ని రెండు భాగాలుగా చేద్దాం, ఎందుకంటే వీడియో కూడా చాలా పెద్దదైపోతుందేమో అని చెప్పి. పైగా ఏంటంటే శ్రమ కూడా ఉంటుంది, అందుకోసమే చిన్నగా మీకు చూపించేది చూపిస్తాం. అట్లనే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా, అంటే ఈ యొక్క పప్పుగా ఏ విధంగా తయారు చేస్తారనేది కూడా తర్వాత మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోద్దు. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము కొండ ప్రాంతానికి అయితే నడుచుకుని వెళ్ళాలి. పైనుంచి సన్ అయితే నిటారుగా మా వైపు చూస్తున్నాడు, అందుకోసం చెప్పి మేమైతే బాగా ఏమంటది బాయిల్ అయిపోతున్నాము. ఇది దానివల్ల ఏంటంటే మా ముఖాలన్నీ కూడా భయంకరంగా మారిపోతున్నాయి. సో ఇప్పుడైతే మనము బయలుదేరుదాం రండి. దాబా ముందుగా మన సంచులు కత్తిలో తీసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ లేటర్ మీ ఇక్కడ వెళ్ళలేదు లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్ళు, లేకపోతే నీకు పోలీసులు చేత కొట్టిస్తాను. ఇదిగో బా మీ చెల్లె మంచి అంబలు ఈ విధంగా చేసి ఇచ్చింది చూడు. మనకు మధ్యాహ్నానికి ఇదేనా ఫుడ్? మరి ఇదే. ఓకే, మా తయారు చేద్దాం చెప్పు కొండ మధ్యన. ఆ కొండలు నేను తయారు చేస్తాం రా. ఆ ఉసిరికాయలు తీసుకోవాలి మళ్ళీ, అదేంటే కష్టంలు. మా కొండ ప్రాంతంలోని మా వాళ్ళు ఎక్కువగా తాగేది అయితే ఇదే అనమాట, రాగి మాల్ట్ అంబలి అంటాం మేమైతే మా కొండ బస్సులోని. ఇదిగో ఈ బాటిల్లో కూడా అదే ఉంది. ఇదైతే చాలా మంచిగా ఉంటుంది, చలవ చేస్తుంది. ఇది తాగిన తర్వాత మనకు ఆకలి కూడా అంత వేయదు కదా రాజు? ఆకలి అయితే దాహానికి, తర్వాతనేమో ఆకలి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. మేము అడవులకు వెళ్ళినప్పుడు కర్రల కోసం అని చెప్పి అట్లానే కొండపోడుకు వెళ్ళినప్పుడు కూడా ఈ అంబలి అయితే తీసుకెళ్తాం మాతో పాటు. ఫుడ్ అయితే ఉండదు మధ్యాహ్నం పూట, మా వాళ్ళు అయితే అంత తినకూడదు, ఇట్లాంటివి తాగుతారు మధ్యాహ్నం పూట అదనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇది కత్తి అనమాట. అడవుల్లో వెళ్తున్నాం కాబట్టి కత్తులు అనేవి ఉండాలి, మనకు చాలా అవసరం. ఇది ఇదే మనకు ఒక ఆయుధం మరి అన్నిటి నుంచి రక్షణ కాపాడడానికి. ఇదే మరి జతిన్ ఎక్కడ వెళ్ళేదట్ర? నువ్వు ఎక్కడ వెళ్ళలేదా? ఎందుకురా? స్కూల్కి వెళ్తావా? ఎక్కడుందిరా స్కూలు? ఓకే, మరి నువ్వు మంచిగా స్కూల్కి వెళ్ళరా, మీ నాన్నలకు తయారవకే. అర్థమైందా? మీ నాన్నకంటే ఇదిగో నువ్వు మంచి ప్రయోజకుడు అయ్యి మీ నాన్నప్పుడు ఎక్కడ తీసుకెళ్తావు? స్కూల్కి తీసుకెళ్తావా? బాలేటోడు స్కూల్కి ఎందుకురా, మేస్ట్ అవుతాడు. అన్నా రాజు సంచులు ఉన్నాయా? ఉంది రాజు, నాకు మా దగ్గర ఉన్నాయి కానీ రాగున్న సామాన్లు అని పెట్టేస్తున్నారు, కాళ్ళు లేవు. సంచి తీసుకొచ్చా. ఇదేనికి? ఇది ఇది కొయ్యడానికి. ఆహా, ఉసిరికాయలు కొయ్యడానికి మనం గట్లమంటాం కదా. ఓకే, ఇదిగోండి సంచి. గణేష్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి సంచులు, అవి కూడా తీసుకెళ్దాము. బావా నేను కూడా సంచులు పడుతున్నాను బా. ఎన్ని పడుతున్నారా? సరిపోతాయి కదా మనకు రెండు. చిన్నర బాబు పడుతున్నాడు కదా. సరిపోతాయి రెండు, రాజు ఒకటి పడుతున్నాడు కదా. ఇదిగో అంబల్ నేనైతే ఇదిగో క్యారేజ్ దగ్గర పడుతున్నాను, అలాగే సంచి, అలాగే గుడ్డ ఒకటి తీసుకొస్తున్నాను. ఇదిగో అంబలేమో క్యారేజ్లో పడుతున్నాను. ఎవరెవరికి? నీకు ఒక్కడికినా? అందరికి, మన అందరికి. నేను ఒక్కడిని ఇంత ఇల్లు తాగుతాను. అది నీకు ఒక్కడికి సరిపోయేటట్లుంది కదరా. చాలదులే, మనం అందరు పంచుకుని తాగుదాం. సరిపోద్ది, మనం రాజు కూడా పడుతున్నారు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం కొండకి వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్ మేమైతే అడవికి అయితే వస్తుంది చూడండి, మా అడవి అయితే ఏ విధంగా కనిపిస్తుందో. ఈ రోజు అయితే పైనుంచి ఏదో వర్షం వచ్చేలా ఉంది. అదే రాజు, రకరకాలుగా ఉంది ఈరోజు అంతా కూడా. అవునేదో, వర్షం వచ్చేలా ఉంది, అట్లా ఎండ కూడా కాస్తుంది. అవును, అక్కడక్కడ ఎండ కాస్తుంది, అక్కడక్కడే మంచి ఎటు ఆ మేఘలు అయితే కమ్మేసిండే నీడ అవుతుంది. పైన చూడండి ఫ్రెండ్స్, పైన అయితే కనుక అడ్డ ఈ కాయలు అయితే ఉన్నాయన్నమాట, అడ్డ పిక్కలు వస్తాయి వాటి నుంచి. చాలా ఎక్కువగా వచ్చాయి ఈ సంవత్సరం. అవునవును, చాలా మంచిగా ఉన్నాయి. అవును, నువ్వేంటి ఇలా కప్పుకున్నావు? అది దుప్పట్రా మరి, అడవికి వచ్చినప్పుడు శరీరానికి రక్షణ రా బాబు. ఇక్కడ ఏంటంటే దోమలు ఉంటాయి భయంకరంగా. అవునవునులే, మంచిగా ఇట్రా చూడండి, కరలక్ష్మి మీద దొరికించినట్టుంది. గత వీడియోలో మాత్రమే ఈరోజు మాకు ఫుడ్ లేదు పదా, నీకు అవసరమైతే అంబలి పోస్తాం ఈరోజు. అయినా మా కుక్కలు అంబలి కూడా తాగేస్తాయి, సో ఫుడ్ తింటాయి అంటే అన్నం తింటాయి,
అట్లనే అంబలు కూడా తాగుతాయి, గంజి నీళ్ళు కూడా తాగుతాయి. సో అన్ని కూడా వీటికి అలవాటే. ముక్కుంటే ముద్ద దిగుతుంది అన్నట్టు కాదు అవి. లాస్ట్ టైము మన వీడియోలోని మన వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెట్టారు రాజు, అవును అంటే మీరు బండిలో ఉండి వెనకాల అవి వస్తున్నాయి కదా వాటిని కూడా బండి ఎక్కించండి అని చెప్పి. అవును. సో మన వాళ్ళకి అయితే నాకు తెలిసి వీటి గురించి అంతకు తెలియదేమో అనుకుంటున్నాను. ఈ వేట కుక్కలు అనేసరికి మనకు బళ్ళు మీద కానీ అవును ఇట్లా అలవాటు అనేది ఉండదు. ఉండదు. మన సిటీలలో ఏంటంటే మన వాళ్ళు పెంచుకునే కుక్కలు అవి బండిలో పెట్టినా ఉంటాయి, ఒక ప్రాంతంలో అవి కట్టిపడేసినా ఉంటాయి, కానీ వీటి కట్టిపడిస్తే మనుషుల నుంచి చంపిస్తాయి. కేవలం అడవి ప్రాంతంలో తిరగడానికే ఇవి అట్లా ట్రైన్ అయి ఉంటాయి అనమాట. అందుకోసం చెప్పి ఇట్లా బండ్లు ఎక్కించిన కూడా ఉండవు. ఒకలా చూసే అనుకోండి, ఏదైనా కనిపించింది అనుకోండి, ఏదో తొండనం ఏదో ఒకటి చిన్నది కనిపించింది అనుకోండి, ఆ బండి నుంచి కింద జంప్ చేసేస్తాయి అనమాట. వాటితో పాటు మనం కూడా పడిపోతాం. ఎదుగుండి ఫ్రెండ్స్, మనము ఈ తీసుకునేటువంటి ప్లేస్ అయితే అటు ఉసిరికాయలన్నీ కూడా ఆ కొండ ప్రాంతానికి అయితే మనం వెళ్ళాలి. చాలా పెద్ద కొండ, మేమైతే దీన్ని పెరిగి గొరవన్ అని పిలుస్తాం. గొరవన్ అంటే మా కొండ భాషలోని కొండ అని అర్థం. పైన చూడండి, అక్కడైతే స్టార్ట్ అయిపోయింది ఆ కొండపైన. ఈరోజు అయితే మనం ఎన్ని తీసుకోగలము అన్నీ తీసుకుందాం, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కూడా మంచిగా లేవు, అనుకూలంగా లేవు. అందుకోసం చెప్పి మనకు అనుకూలమైనంత వరకు తీసుకుందాం. ఇటు ఇక్కడ పిడుగు పడితే ఏ విధంగా కింద మొత్తం కాలిపోయింది, అది చెట్టు మొత్తం చచ్చిపోయింది. చూసారా, అది పిడుగు దెబ్బ అనమాట. అన్ని చెట్లు పచ్చగా ఉన్నాయి, ఆ చెట్టు మాత్రం మొత్తం కూడాను అట్లా ఎండిపోయింది, అది చచ్చిపోయింది. అది దానికి కారణం ఏంటంటే పిడుగు పడడం వల్ల. చూడండి ఇదిగో, దాని సరౌండింగ్ అంతా కూడా ఇది మొత్తం గడ్డి కూడా కాలిపోయింది. అల్లా అక్కడ ఒక చెట్టుకు పడింది బా, చెట్టు మొత్తం ఏకంగా ఇలా చీలుకునిపోయింది. చీలుకునిపోయింది, మధ్య పడినట్టుంది భయంకరంగా. కిందనైతే మనం దిగుతున్నాము లోయ కాదు బా, ఈ ప్రాంతంలో కూడా మంచిగా వచ్చిండే బా ఈ ఉసిరికాయలు అనేవి. లాస్ట్ టైం చూసాం కదా, మనం ఒక వీడియోలో కూడా చూపించాం. కానీ ఏ చెట్టు కూడా ఒక కాయ కూడా లేదు, మొత్తం మనం తీసేసుకున్నారు. ఫ్రెండ్స్, మనం వెళ్ళే కొండల్లోనే నీళ్ళు దొరకడం అనేది చాలా తక్కువ. మాకైతే వెళ్తున్నప్పుడు ఇక్కడ అయితే ఊట నీళ్ళు అయితే కనిపించే, చూడండి ఎంత మంచిగా ఉన్నాయంటే. ఇక్కడ నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయి రాజు, చాలా బాగుంటాయి బా. ఊట నీళ్ళు కదా కొండలో, ఇలాంటి నీళ్ళు దొరికినప్పుడే మనము మంచిగా తాగేయాలి. కానీ మేమైతే తాగట్లేదు, ఎందుకంటే ఇటు నుంచి వచ్చేటప్పుడే మంచిగా తాగేస్తున్నాము. అందుకోసం చెప్పి ముందుకి చూద్దాం. మాకైతే కొన్ని గుర్తులు అయితే ఉంటాయి ఈ ప్రాంతంలో నీళ్ళు దొరుకుతాయని చెప్పి. సో మేము వెళ్ళే ప్రాంతంలో కూడా నీళ్ళు అయితే దొరకవచ్చు. ఒకవేళ దొరకని పక్షాన ఇదిగో అదిగో మనం తీసుకొచ్చాము ఇంటి నుంచి, అదనమాట అదైతే ఉపయోగిస్తాం. నీళ్ళు అయితే మాత్రం తిరగలేదు చూడండి, ఇది పైన నుంచి ఆ నీళ్ళు అయితే ఇట్లాగా ఫ్లో అవుతుంటుంది. ఊట నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. రండి, ఇక్కడ జారుగుంది చూడరా కెమెరామెన్, చాలా అందంగా ఉంది చూడండి. ఇదిగో ఇది చూడడానికి చిన్ని రాయిలా ఉన్నా కూడా ఈ కింది నుంచి ఊట నీళ్ళు అయితే పుడుతున్నాయి. ఇదిగో చూడండి, ఇదిగో మనం దీన్ని మలినం చేయకూడదు, కదిపితే మళ్ళీ ఇదైపోతుంది. పైనుంచి మళ్ళీ పెద్ద దారగా అయితే వస్తుంది ఇదంతా కూడా. ఇక్కడైతే చెట్టు మొదల నుంచి వస్తుంది బా నీళ్ళు. ఆహా, అది ఒక పక్కన ఉంది కదా చెట్టు మొదల నుంచా, అక్కడ నుంచి వస్తుంది. ఇదిగో ఇక్కడైతే పెద్ద బండరాయి ఉంది, ఇక్కడ నుంచి ఊట నీళ్ళు అయితే వస్తున్నాయి మళ్ళీ. ఆ బండరాయి కింద నుంచి వస్తుందేమో, ఒక బండరాయి ఉందంట రాజు అయితే చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి నీళ్ళు, పెద్ద బండరాయి ఉంది కదా దాని కింద నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి చూడండి. ఊట మనోలు చాలా మంది కామెంట్స్ అయితే పెడతా ఉంటారు కదా రాజు, అంటే నీళ్ళు అనేవి ఎక్కడ నుంచి పుడుతున్నాయి అని చెప్పి. అవునవును. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రాంతాల్లో నుంచే ఇట్లాంటి బండరాళ్ళ కింద నుంచే వాటర్ అయితే బయటకు అయితే వస్తూ ఉంటుంది. వీటిని మనం ఊట నీళ్ళు అని పిలుస్తాం అనమాట, ఇట్లాంటి ప్రాంతాల్లో పుట్టే వాటిని. ఏమైంది మీరు పని తీసినాడు వీడియో అనేది తీయాలా ఆడు, అదేమైంది జారిపోయింది ఇది ఏంటి స్లిప్పర్ చూడు ఇదిగో. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ చిన్న స్లిప్ అయిపోయాను, జారిపోయాను అనమాట అక్కడ నుంచి. ఇదిగో ఈ కెమెరామెన్ ఎక్కడ చూస్తున్నాడు, ఏడు ఇటు రికార్డు కూడా చేయలేదు, ఇదంతా కూడా తడిచిపోయింది మొత్తానికి ఇది. ఫ్రెండ్స్, చాలాసేపు నడిచిన తర్వాత మేమైతే గడ్డ ప్రాంతానికి అయితే వస్తాం చూడండి. ఈ పెద్ద కొండలో పెద్ద గడ్డ అనమాట, మీకు చాలా సార్లు చూపించాం కూడాను. చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ, నిజంగా అద్భుతంగా ఉంటది అనమాట. ఇదొక అంతా కూడా చుట్టుప్రగలంతా కూడా అందంగా ఉంటది. చాపరాయ అని చెప్పొచ్చు బా, చాపరాయ మరి ఇదంతా కూడా మన చాపరాయ అంటాం కదా, వాటర్ ఫాల్ అంటారు కానీ చాపరాయ ఇది, వాటర్ ఫాల్స్ కమ్ చాపరాయ, అలా కలగలిపి ఉంటది అనమాట. కానీ ఇట్లాంటి చాపరాయ మళ్ళీ ఎక్కడ ఉండదేమో, పెద్ద కొండల మధ్యన మంచి పచ్చటి ప్రకృతిలో ఇంత వెళ్ళడం అనేది చాలా బాగుంటది. ఫ్రెండ్స్, మా ఊరి కొండల్లో మాకు బాగా నచ్చిన ప్లేస్ ఇది ఒకటి, చాపరాయి అనమాట, చాలా బాగుంటుంది. దీనిపైన క్యాంపింగ్ వీడియోస్ కూడా మనం చేసినట్టున్నాం కదా రాజు, చాలా చేసాం బాగా క్యాంపింగ్ వీడియో చేసాం. తర్వాత మంచి వంట వీడియోస్ ఒకటి చేసాం, అవసరం పిక్నిక్ వీడియో కూడా చేసాం, అవసరమైతే గణేష్ పెళ్లి వీడియో కూడా ఇక్కడ చేసేద్దాం. నా పేరు చాపరాయి కిందనే అవుతుంది. లేదులే, వీడి పెళ్లి ఇంకా సంద్రగ్రహంలో వెళ్ళిపోద్ది అక్కడ. అంతేనా రాజు, ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి ఉసిరికాయలు. అవును బా, ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మామూలుగా లేవు కదా. ఇక్కడైతే ఉసిరికాయలు అయితే ఉన్నాయి ఇదిగో, ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో, అక్కడ ఓరు ఇరిగిపోయిందిరా. ఈ కొమ్మలు ఏంటంటే చాలా ఇది పెలుసుగా ఉంటాయి అనమాట, మెత్తగా ఉంటాయి, అందుకోసం అని చెప్పి విరిగిపోతుంటాయి.
పట్టుకుంటే తెగిపోయి వచ్చేలా ఉంటుంది. ఎగ్స్ మామ ఇది అవ్వకుండా కోసుకుందా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఉసిరికాయలు, నాటు ఉసిరికాయలు, మడుల్లో దొరికేటువంటి నాటు ఉసిరికాయలు. వీటి టేస్ట్ నా చెప్పలేము, ఇంకా పుల్లగా ఉంటాయి. చెప్పలేమా? తినిందా? తప్పించుకుందాం అనుకున్నా ఇప్పుడు? లేదు, అక్కడ వెళ్తుందా? నాకు ఇవ్వవే. నువ్వు కూడా వేసుకురా ఇప్పుడు గోలీ, తినుబా. ప్రకృతి వైద్యం ఎట్లా ఉంది? నా దగ్గర కాదు, కెమెరాలో నువ్వు ఎక్స్ప్రెషన్స్ మార్చలా. ఈ కాయలు ముదరట్లేదు కదా బా, అందుకోసం అని చెప్పి ఇంత వగరుగా ఇట్లా ఉన్నాయి. నువ్వురా, నువ్వు ఎందుకు తప్పించుకుంటున్నావు? నువ్వు తిన్నావు, అమ్ముతున్నావు. బాగుంది కానీ నువ్వు వగరు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. గట్టిగా తినాలరా అవి, వీటిలో మంచిగా సి విటమిన్ డి ఉంటుందట. డి కాదే, సి ఉంటుంది. నీకు తెలిసిన విటమిన్స్ అన్ని చెప్పేస్తున్నావు మొత్తానికి. కాదు విటమిన్స్ వల్ల ఉపయోగం ఏంటి? మా టీచర్లకు సరిగ్గా చెప్పలేదు. ఈ విటమిన్స్ వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందట రాజు, విటమిన్స్ వల్ల. సో ఈ సి విటమిన్ అంట మనకు గాయాలు ఏదైనా అయ్యాయి అనుకో, త్వరగా మానడానికి ఇది ఉపయోగపడుతుంది అంట ఈ సి విటమిన్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ యొక్క జలపాతం అయితే చూడండి, చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఎత్తులో ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ అనేది. ఈ వాటర్ ఫాల్స్ లోనే మనం పీతలు కూడా పడ్డాం కదా రాజు, చాలా ఎక్కువ దొరికాయి. ఒకసారి దొరికినప్పుడు అయితే ఇంకా డబల్ డబల్ పడ్డాయి కదా. మన ఛానల్లో వచ్చిన రెండో వీడియో కూడా ఇదే గడ్డలోని, ఇదే ప్రాంతంలోని పీతలు అయితే పట్టాం. ఇదైతే ఒక పెద్ద లోయ, ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనం కిందికి వెళ్ళాం అనుకోండి, ఆ పైన చూస్తే నిజంగా ఎక్కడికో ఎత్తులో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఆ పైనుంచి పడుతున్న వాటర్ అంతా కూడా. ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చినుకులు అయితే. ఒకసారి చూడండి ఇదిగో, ఆ కొండకిన ఈ కొండకి మధ్యలోని చిన్న లోయలో ఉంది కదా, ఆ వైట్గా కనిపించేదంతా కూడా వర్షమే. అట్లాగా ఇట్లా కిందికి వస్తుంది కదా రాజు, మనకు చూసి వస్తుంది బయట కాస్తున్నారా అనేసి. రారా మరి ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎక్కువ పడుతుంది ఇది. ఈ కొండకు చూడు, ఆ పెద్ద కొండ పైన చూడండి, ఆ కొండలో కూడా అదంతా కూడా వర్షమే. ఆ తెల్లగా కనిపించేదంతా కూడాను కాసేపట్లో ఇక్కడ కూడా అది రాక మానదు, వర్షం అయితే పడుతుంది. మనమైతే ఈరోజు పెళ్ళి అయిపోతాం, అదైతే తప్పదు. ఫ్రెండ్స్ ఇంతగా చిన్నగా చినుకులు అయితే పడుతుండే కదా, ఇప్పుడు చూడండి పెద్దగా వర్షం అయితే పడుతుంది. నేనైతే ఇంత పెద్ద వర్షం వస్తా అనుకోలేదు రాజు ఈరోజు. నేను అనుకోలేదు బా. ఫ్రెండ్స్ చూడండి, దగ్గరికి అరగంట కావస్తుంది. మన వాళ్ళు అయితే ఏ విధంగా కూర్చున్నారు, వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఏం బా ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం రా, ఒకవైపు ఏమో తడిచిపోతున్నాం, ఒకవైపు ఏమో పైనుంచి వాటర్ ఇట్లానే వచ్చేస్తుంది కిందికి. కాదు గురు, కింద కూర్చున్నారు, తడవట్లేదు కింద నుంచి. తడుస్తుందిరా మరి, ఏం చేస్తాం, ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఉసిరికాయల కోసం అని వస్తే ఇక్కడ పెద్ద వర్షం అయితే పడుతుంది. ఈసారికి మళ్ళీ ఉసిరికాయలు తీస్తామో తీయమో తెలియట్లేదు ఈ రోజు ఇంకా. ఏమో డౌట్. ఫ్రెండ్స్ చూడండి మేము ఎలాగై ఉన్నాము. మేమైతే గొడుగులు తీసుకొచ్చాము, ఎందుకైనా మంచిది తీసుకొచ్చుంటే బాగుంటది అనేసి. బావి వర్షం పడడం వల్ల మనం అడవిలో తిరగలేము బా. అదే రాజు, మొక్కల పైన నీటి బిందులు చేరిపోయి మనం నడుస్తుంటే మన ఒంటికి తగులుతుంటది ఆ నీటి బిందులు. తడిచిపోతాము, తడిచిపోతాం ఇంకా. ఏం చేయలేని పరిస్థితి, ఇంకా చూద్దాం కాస్త టైంలోనే. ఇది మళ్ళీ ఆగుద్దు చూడాలి. ఇది మళ్ళీ వర్షం పడిన తర్వాత పెద్ద గాలి చేస్తే ఏం ప్రాబ్లం అయితే ఉండదు, కొద్దిగా చినుకులు మొత్తం ఇంకా కిందకి జారిపోతాయి. అవును ఫ్రెండ్స్, వర్షం పడి ఆగిన తర్వాత మేమైతే నెమ్మదిగా స్టార్ట్ చేసాము మా ప్రయాణాన్ని. ముందుకైతే వెళ్తున్నాం, ఎక్కడైనా ఉసిరికాయలు కనిపిస్తాయేమనేసి. చిన్నారావి అయితే కొద్దిగా ముందు అయ్యి మా కోసం కొద్దిగా దారి చేసుకుంటూ అలాగ నెమ్మదిగా వెళ్తున్నాం. కానీ ఈ అడుగంతా కూడా దారుణంగా తడిచిపోయి మొత్తం ఇది అయిపోయింది రాజు. బాగా మా బట్టలన్నీ కూడా ఇది తడిచిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, మా అత్త అయితే మా అత్త చీర అడవికి వెళ్తుందామని చెప్తే మొత్తం చింపేసి ఇచ్చింది అనమాట. రెండు ముక్కలు చేసి ఇచ్చింది, గణేష్కి ఒకటి నాకు ఒకటి. సో అదే ఇట్లా చేసుకుని వెళ్ళిపోతున్నాం మరి. ఈ మొత్తం కోసారా, ఎక్కడ చూసినా కూడా కనిపించట్లేదు. బా మరిది ఎత్తిమిస నాయ బా మరిది. లేవు బా, నా ఎత్తిమిస ఇస్తే కొడియాసొత్తు. ఓర్ ఇది ఎట్రా, ఎక్కడ వెళ్ళిన కూడా ఏ చెట్టు పైన చూసినా కూడా మనల్ని తీసేసుకుని ఉన్నారు కదరా. ఈరోజు మనం కలిసి రాలేదు గురు, అందుకని ఇలా తయారైంది. ఒక్క కాయ కూడా కనిపించట్లేదు రాజు. కోకి గొట్టెల కాసి సడికొని ఇట్టే కూడా వస్తున్నాం మరిది. ఏటి బా మరి ఈరోజు మనకు దొరుకుతాయి లేదా? ఏమో బా మరిది, మిల్ బాయికి నాయకర్ బాబు ఇక్కడ ఉన్నట్టున్నాయి బా. కొద్దిగా ఇక్కడ ఉన్నాయి కానీ చిన్ని ఉన్నాయి రా, తీసుకుందామా బా? చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు పైన అయితే కొన్ని కనిపిస్తున్నాయి మాకు. మరినంత పెద్ద కాయలు అయితే కాదు, చిన్ని చిన్ని కాయలు ఉన్నాయి. ఇవైతే మనం తీసేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ మనకు దొరకవు. ముందర ఉన్నటువంటి ఈ చెట్లలోనైతే మనకు తీసేసుకున్నారు ముందుగానే. ఫ్రెండ్స్ నేను కూడా చెట్టు ఎక్కుతున్నాను. లక్ష్మణ్ చిన్నారావు నుంచి ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు, వాళ్ళైతే తీసుకుంటున్నారు ఉసిరికాయలు అయితే. నేనైతే ఇప్పుడు ఎక్కుతున్నాను, కిందకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం మేము ఉసిరికాయలు తీసుకోవడానికి మేము ఏ విధంగా కట్టుకున్నాం అన్నది. అంటే రారా ఇప్పుడు కిందకి మీరు? వస్తాము, కిందకి వస్తే చూపిస్తాం అంటున్నావు కదా. వస్తాంలే, లేకుంటే రావా?
నేను ఎలాగో పిలుస్తానని రాకపోయినా. బావా ఈ కొమ్మలు మాత్రం ఇరిగిపోయేలా ఉన్నాయి బా. నువ్వు విరిపితే విరిగితే అవి కాదు గురు, శివార్లు ఉన్నాయి ఇవన్నీ. అక్కడికి వెళ్తే ఈ కొమ్మలు విరిగిపోతాయి. బాగున్నాయి బా, కాయలు మాత్రం చాలా బాగున్నాయి. ఏదో ఒకటి కిందకి కచ్చ. ఫ్రెండ్స్ నేనైతే చెట్టు అయితే ఎక్కలేను. చూడండి ఎంత పెద్ద కాయలు ఉన్నాయో, చాలా పెద్ద కాయలు కదా, అసలు ముదరే ముదరలేదు ఇవి. ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే చెట్టు దిగాను, ఇదిగో నేను కోసినవి. నేను కోసినవి అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా తక్కువ. లక్ష్మణ్ అయితే దిగుతున్నాడు ఇంకా చెట్టు. ఏదో మాది నీ కోసినవి కోసిన చాలా తక్కువ. ముగ్గురు కూడా ఒకే చెట్టు దగ్గర కదా, చిన్నరా కాస్త ముందెక్కి కోస్త తీసుకున్నారు ఎక్కువ, మేమైతే తక్కువే తీసుకున్నాం. పదండి బా వేరే చెట్టుకు వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం ఎక్కడ దొరుకుతాయేమో. ఫ్రెండ్స్ టైం వచ్చి 2:30 అవుతుంది, మాకైతే బాగా ఆకలేచి మేము తీసుకొచ్చిన అంబలు అయితే తాగుతున్నాము. చిన్నరా ఉన్న ఇదిగో బావలు కూడా తాగుతున్నారు. ఆ అంబలు తాగిన తర్వాత ఏం చేద్దాం అనేది తర్వాత చూద్దాం. ఇంకా ప్రస్తుతానికి అయితే అంబలు తాగేద్దాం. ముందు చూస్తున్నారు కదా మేమైతే ఈ విధంగా చేసి తాగుతున్నాం. మా ప్రాంతీయ భాషలు అయితే దీన్ని మిడికానిస్ అంటారు. ఆ డాకుతో మేము ఈ విధంగా తయారు చేసుకొని అడవికి వచ్చినప్పుడు ఈ విధంగా నీళ్ళు కానీ తర్వాత ఏమైనా సంబలు ఏమైనా తీసుకొస్తే ఇదంతా తాగుతాం మేము. చాలా బాగుంటుంది నేచురల్గా పోసే. చాలా చాలా బాగా చాలా బాగా. నువ్వు వేయమన్నప్పుడు మళ్ళీ పోయాను. చూడండి రా అది పొగ మంచి ఎలాగ వస్తుంది అది. ఫ్రెండ్స్ చూడండి అవతల పక్క కొండ అయితే ఏమాత్రం కనిపించట్లేదు, ఆ పొగ అయితే కమ్మేసింది ఏకంగా. ఫ్రెండ్స్ ఈ అడవిలో మేము చాలా సేపు తిరిగాము ముసిరికాయల కోసం, ఎక్కడ కూడా ముసిరికాయలు అయితే దొరకలేదు. మా వాళ్ళు అయితే ముందుగానే తీసుకున్నారు. ఇప్పుడు టైం ఏమి ఒకసారి చూపించు బా. ఆయన మొత్తం చెట్లలో ఉన్నవన్నీ కూడా తీసుకోవడం ఏంటి రాజు? అదే బా, ఏ చెట్టుకి వెళ్ళినా సరే ఎక్కడ లేవు, చూసాం కదా ఇంతవరకు తిరిగాం మేమైతే. ఇదిగో మాకు దొరికినవి అయితే ఇదిగోనమాట చాలా తక్కువ. తర్వాత ఏమో ఇది మనం ఫస్ట్ లో తీసుకున్నాం కదా అదే అనమాట. తర్వాత మాకు ఇంకా ఏం దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. ఇదిగో చిన్నర బాబు ఏమో కొన్ని అయితే తీసుకున్నాడు. మేము మంచిగా ఇంకా 2-3 సంచులు కూడా తీసుకొచ్చాము, ఇది దొరుకుతాయి కదా అని చెప్పి. ఏం చేద్దాం రాజు ఇప్పుడు? నాకైతే మంచిగా ఆకలిస్తుంది, మీకెలా? నీకే కాదురా బాబు, నాకు ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది బా. నీకు బా అయితే మొత్తానికి నాకు ఒక్కరికి అనుకున్నాను, మీ అందరికి వేస్తుంది అనమాట ఆకలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ? అయితే మొన్న మేము వచ్చినప్పుడు ఆవులకి దుంపలు తవ్వేం బా, మంచిగా వస్తుండే. ఎంత అవుదాం అంటే తవ్వేసి తినేసి వెళ్ళిపోదాం, లేదంటే అలాగ వెళ్ళిపోదాం. మనకు ఈ టైంలో దొరుకుతాయి కదా దుంపలు, దొరుకుతాయి తేంగ దుంపలు. అయితే ఏం చేద్దాం బా? ఈ వాతావరణం చూస్తుంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే వర్షం పడుతుంది, ఒకవైపు ఏమో ఈ పొగ మంచి అంతా కూడా ఇట్లా చుట్టేసుకుంటుంది, కమ్ముకొచ్చేస్తుంది. సరే అయితే మనము దుంపలేది తవ్వుదాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మేము అనుకున్నది వేరే అండ్ జరుగుతున్నది వేరే అనమాట. అసలు మేము ఇట్లా జరుగుతుంది అనుకోలేదు, అంటే ఈ అన్ని కాయలు దొరుకుతాయేమో అనుకున్నాను. ఉసిరికాయలు మొన్నటి వరకు బాగా తీసుకొచ్చారు, ఒక వెళ్ళారంటే 2-3 సంచులు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అయితే అంత చెట్లు కూడా సరిగా కాపు రావట్లేదు మేము. రాలేదా? ఒక్కొక్క చెట్టు వచ్చి ఉండేది, ఒక్కొక్క చెట్టు అయితే అస్సలు రాలేదు. ఎంతైనా కూడా మనం అంత తీసేసుకున్నారు కదరా. సరే అయితే ఇప్పుడు మనం అది ఆ పని అయితే చేద్దాము, మీకైతే ఇది చిన్నగా చూపిస్తాము, అదంతా కూడా తీసి మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. తప్పదు, ఇంకా అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అనమాట. ఇదైతే మాకు దొరికింది ఈరోజు. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ దుంప అయితే తవ్వుతున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడైతే దుంప యొక్క తీగ అయితే ఇక్కడ ఉంది, రెండు ఉన్నాయి ఒకే దగ్గర అనమాట. ఇదొకటి ఇదొకటి దుంప యొక్క వేరైతే ఇదిగో ఇలా వచ్చింది చూడండి. నేనైతే ఇంతకు ముందు కొద్దిగా తవ్వేసాను నేను. ఇదిగో ఇక్కడ చూపించాను, ఇదిగో ఇదిగోండి దుంప అయితే ఇలా ఉంటుంది చూడండి. తర్వాత మీకు తీసిన తర్వాత చూపిస్తాను. ఇంకా వెళ్తుంది అటుపక్క శివారణ ఉంది, ఇంకా అటుపక్క కూడా తవ్వుదాము. తవ్వాక ఎంత అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చెట్టుకు వేర్లు ఏ విధంగా ఉంటాయో, ఈ దుంప తీగను కూడా ఈ విధంగానే వేర్లు అనేసి ఉంటాయి. చెప్పాలంటే ఇవన్నీ కూడా వేర్లే కదా బా, దుంప వేర్లే. ఇదైతే ఉంది చూడండి, కొద్దిగా పర్లేదు. ఇక్కడైతే కొద్దిగా పెద్దదిగానే వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం వేర్లు వచ్చేస్తున్నాయి ఇవి. ఈ దుంపలు తవ్వేటప్పుడు చాలా ఓపిక అనేది ఉండాలి. రాళ్ళు తర్వాత నుంచి చెట్ల నుంచి వచ్చే ఆ వేర్లు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఈ వేర్లు మొత్తం కూడా మనకు ఈ గోర్లు ఉంటాయా, గోర్లు మొత్తం పాడైపోయి మనకి ఒక్కొక్కసారి రక్తం కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ తినాలంటే తప్పదు, కష్టపడి తీయాలి దుంపలు అనేది. రాజు మన చిన్నర బావులు ఎటు వెళ్ళిపోయిర్రా? అనా ఎటు వెళ్తుండ్రు గురు? వెనుకున్నారా? అట్టున్నారా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చిన్నర బావ దగ్గరికి అయితే వెళ్దాము. చిన్నర బావున తర్వాత తమ్ముడు అయితే కిందన తవ్వుతున్నారు. లక్ష్మణ్ తమ్ముడిని చిన్నర బావ కిందన ఉన్నారు మనలు. బావగారు ఇవన్నీ కూడా మీరు తవ్విందేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ దుంపలు అయితే ఉన్నాయి, మీకైతే చూపిస్తాం. ఇదిగో ఇవన్నీ కూడా దుంపలే, మీకు ఏదో వేరులా కనిపిస్తుండొచ్చు, మట్టితో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి అంత మంచిగా కనిపించకపోవచ్చు, కానీ ఇదంతా కూడా దుంపలే. దీన్ని మనం క్లీన్ చేయం కదా బాబు, అట్లానే కాల్ చేస్తాం కదా. అలాగే కాల్ చేస్తాం, అట్లానే కాల్ చేస్తాం నిప్పుల పైన, నిప్పుల పైన కాల్. ఇదిగో చూసారా చిన్నర బాబు అయితే ఈ విధంగా అయితే తవ్వుతున్నాడు. మీరు కిందన చూస్తుండొచ్చు ఆ వేర్లన్నీ కూడా బయటకు వస్తుంటాయి అనమాట, ఎందుకంటే ఇది అడవి కాబట్టి ఏ మొక్క నుంచి వస్తున్నాయో మనకైతే తెలీదు. సో ఇవన్నీ కూడా మనం తీస్తూ దుంపలు అయితే తవ్వాల్సి అయితే ఉంటుంది. లక్ష్మణ్ తమ్ముడు దగ్గరికి అయితే వెళ్దాం మనం ఒకసారి. తమ్ముడు ఎక్కడ తమ్ముడు?
అక్కడ ఉన్నాడంట. రారా గణేష్, అక్కడ ఉన్నాడు. అది చూసారా చేతి తమ్ముడు ఒకసారి, అక్కడ ఉన్నాడు తమ్ముడు. చూసారు ఇవన్నీ కూడా కరివేపాకు చెట్లు. ఇవన్నీ ఇదంతా కూడా పెద్ద తోట అడవిలోనే. ఏడు తమ్ముడు, ఉందా దుంప? ఉందనే. ఓకే, ఇదిగో చూసారా ఇక్కడ అయితే దుంప అయితే ఉంది. తీయడం అవుతుంది తమ్ముడు? అవుతుంది. తీసి చూద్దాం. ఇదిగో తమ్ముడు తవ్విన దుంప అయితే తీస్తున్నాము, మీకైతే చూపిస్తాము. ఇదంతా కూడా దుంప చూసారా తెల్లగా కనిపిస్తుంటుంది. ఇదిగో మళ్ళీ తమ్ముడు అయితే తీశాడు. మనకు ఒక ఆకారం ఉంటుండదు, ఎందుకంటే ఇదంతా కూడా వేర్లు కాబట్టి వేర్లనే కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తవ్విన దుంపను అయితే తీద్దాము. ఇక్కడ చిన్నరావు అయితే తీస్తున్నాడు చూడండి. దుంప అయితే కొద్దిగా పర్లేదు, పెద్దదిగానే ఉంది. చిన్నరావు అటు నుంచి తీసుకొస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఎరిగింది. ఇరిగిపోయిందా? ఇరిగిపోయింది. ఇరిగిపోయింది. ఇది దుంప కొద్ది పెద్దగానే ఉంది. ఇది ఇది కూడా పెద్దగానే ఉంది. చూసారా ఇది అనమాట, ఇది కూడా పెద్దగానే ఉంది. ఇక్కడ కూడా ఉందా ముక్క? ఇది ఒక ముక్క. ఇక్కడ కూడా బాగానే ఉంది బ్రో. ఇట్లాంటి మనకు దుంపలు కనిపించాలరా? ఇంత పెద్ద దుంపలు ఒక రెండు తీగల నుంచి తీస్తే ఇంకా సరిపోయింది. సరిపోతుంది. ఇది చూసారా, ఇది కూడా చాలా పెద్ద దుంప అనమాట. ఇట్లాంటి దుంపలు మనకు కావాలి. కొన్ని అయితే దుంపలు మనకు మంచిగా దొరుకుతాయి కదా రాజు, బయటకు ఉంటాయి. కానీ కొన్ని మాత్రం చాలా కిందికి నిటారుగా కిందికి వెళ్ళిపోతుంటాయి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వరకు తవ్వుకున్న దుంపలు అయితే చూపిస్తాం చూడండి. ఇదిగో చాలా పెద్ద దుంపలు అయితే దొరికాయి మాకు. కొద్దిగా పర్లేదు, మా అందరికి ఇవైతే సరిపోతాయి తినడానికి. అయితే ఇంత దొరుకుతే అనుకోలేదు రాజు ఈరోజు. నేను కూడా స్టార్టింగ్ తగినప్పుడు అయితే తీగ దుంప తీగలోని మనకి దొరికాయి. అక్కడే ఈ పెద్దవన్నీ కూడా. అవును, మిగతా దాంట్లో కొద్దిగా చిన్నవి దొరికాయి మనకు. వెనకాల అయితే మాకు మంట అయితే తెర అయిపోయింది అనమాట ఈ దుంపలు కాల్చుకోవడానికి. ఇప్పుడైతే మంట పైన ఈ దుంపలు అయితే పెట్టేద్దాం. ఇప్పుడు వస్తున్న దుంపలు ఏంటంటే నిప్పులతో ఉడకవు అనమాట. ఇట్లా మంట వెలిగేటప్పుడు మనము వాటిపైన ఈ దుంపలు అయితే మనం పోసేసుకోవాలి. అంటే మంట మంచిగా తగిలేటట్టుగానే కాల్చుకోవాలన్నమాట, అప్పుడు ఇవి మంచిగా బాయిల్ అవుతాయి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి తడి అనేది బాగా పీల్చుకుని ఉంటాయి. సో అందుకే ఇట్లా పైన పెట్టేసాం, లేకుంటే మేము నిప్పులతోనే కాల్చుకున్నాం. అంటే బొగ్గులు ఉంటాయి కదా వాటితోనే. ఫ్రెండ్స్, మంటలు వేసుకున్న దుంపలు అయితే సగం అయితే కాలిపోయి ఇప్పుడైతే అక్కడ పైన ఉన్నటువంటి కర్రలు అయితే బయటికి తీసి విధంగా అయితే కలుపుకుంటున్నాం మేము. కొద్దిగా ఇటట్టుగా కలుపుకోవాలి, మంచిగా అయితే ఉడుకుతాయి అప్పుడు ఏమైనా ఉంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా గాలి పట్టడం వలన నిప్పులు ఆరిపోకుండా మనకు ఈ దుంపలు అయితే ఫాస్ట్గా ఉడుకుతాయి. లోపల మంచిగా అనమాట, పొగ అయితే ఎక్కువ అవుతుంది. కానీ ఈరోజు మాత్రం టైం అయితే 6 దాటి వస్తుంది. చాలా టైం అయితే అయిపోయింది, ఇక్కడ చీకటి అయిపోతుంది. లాస్ట్ గత వీడియోలో కూడా టైం అయితే అయింది, ఈరోజు కూడా టైం అయితే అయిపోతుంది. ఇవి కాలిన తర్వాత తినేసి మనమైతే ఇంటికైతే బయలుదేరుదాము. ఫ్రెండ్స్, ఉడికిన దుంపలు అయితే ఇదని దించేసుకుంటున్నాం మేము. టైం కూడా అయిపోయి వచ్చింది కనుక కొద్దిగా ఫాస్ట్గానే మేమైతే వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఈ కొండల్లో మరీ అంత టైం అయ్యేంత వరకు ఉండడం అంత మంచిది అయితే కాదు కదా. ఫ్రెండ్స్, ఈ పెద్ద కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఇంక ఉడకలేదు. మేము వీటిని ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి నిప్పుల్ని మళ్ళీ తీసుకొచ్చి వీటిపైన అయితే ఈ విధంగా కప్పుతున్నాం మేము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మొదలు పెడదాం మనం. అనా మొదలు పెట్టండి. మొత్తం తీసేసుకుంటావా? లేదురా, కొన్ని ఉడకలేదు బావా. అంతేనా? అంతే. ఇంకొకటి వర్షం కదా, దీంట్లో నీళ్ళు పట్టేసి ఉంటాయి, అందుకే ఉడకలేదు కొన్ని. దీంతో పాటు మనకు టైం కూడా అయిపోతుంది, అందుకే తొందరగా దించేసుకున్నాం. ఉడకకుండా కదా, లేదంటే కొద్దిగా మంటలు ఇంకా కాస్త మండించుంటే ఇవన్నీ బాగా ఉడికేవి. పైన ఉన్నటువంటి పొర అయితే మేము ఈ విధంగా తీసేస్తున్నాం, ఎందుకంటే బాగా ఇవన్నీ కాలిపోయి కర్రీ కనిపిస్తుంది కదా. ఈ విధంగా తీసి లోపల ఉన్నటువంటి దుంపని అయితే మేము తింటున్నాము. ఎలా ఉంది బా? అది బాగా ఉడికింది బా. మరి మంచిగా ఉడికిందా? మంచిగా ఉడికింది. ఇవైతే బాగా ఉడికిపోయి మంచిగా కాలిపోతున్నాయి చేతులు కూడా. నువ్వేటేదో లాలిపాప్లా చేసావు? లాలిపాప్ అంటే ఇక్కడ కొద్దిగా మాడిపోయింది కదా గురు, అందుకని వచ్చింది బా. అవునా, ఉడికిందా తమ్ముడు? ఉడికిందనే. ఇదిగో బా, నేనైతే ఇప్పుడు తింటున్నాను. ఇదే తిన, బాగుంది కదా లాలిపాప్. బాగుంది, మంచిగా ఉడికింది. ఇది కూడా బాగా ఉడికింది బా. పెద్ద ఉన్నాయి కదా మనకు రాజు తవ్వింది లాస్ట్ లో, అవి ఉడకలేదు తొందరగా. ఎందుకంటే అవి పెద్దవి కదా. లోపల మంచిగా మండుతుంది, వేడి వేడి మండుతుందా? కాలుతుందా? కాలుతుంది గురు. ఇక్కడ అయితే మంచిగా వాటర్ ఉంది, వేడి వేడిగా. నేనైతే తాగుతున్నా. వేడి నీళ్ళ? వేడి నీళ్ళు ఉన్నాయి ఇందులో. అవి వస్తాయి పిండుదామా? వస్తాయి. మరి దారుణం కాకపోతే రావు. మరి దుంపలు అనగా వేర్లు అనగా నీళ్ళు కాకపోతే ఇంకేటి ఉంటుందిరా, ఆ మొక్కలకి సరఫరా చేసి ఇవే. కానీ వర్షాలు తగ్గిన తర్వాత మాత్రము ఈ దుంపలు కాల్చుకొని తింటే భలేగుంటది బా. అవును, చాలా పిండి పిండిగా వస్తాయి కదా. అవునవును,
మనం లాస్ట్ టైం కూడా వీడియో కూడా చేసాం కదా రాజు, ఉడకబెట్టి తిన్నాం లాస్ట్ టైమా? లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకసారి అన్నం కూడా వండుకున్నాం కదా వీటితో. అవునవును, దుంపలతో అన్నం. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అని తింటారు కదా, తిని ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ తేగ దుంపలు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, నచ్చుంటే లైక్ చేయండి. మేమైతే మీకు మంచిగా ఉసిరికాయలు తీసుకొని వాటి నుండి పప్పుని వేరు చేసి మీకైతే మంచిగా వీడైతే తీసి చూపిద్దాం అనుకున్నాం, కానీ అవన్నీ కూడా నువ్వు జరగలేదు. ఉసిరికాయలు ఒక్కట్లేదు మరి అడవుల్లో, అడవుల్లో ఆ చెట్లలో కూడా ఏ ఒక్క దగ్గర కూడా లేవు. మేమైతే చాలా తిరిగాము, ఈ కొండంతా కూడా తిరిగి తిరిగి అలసిపోయాము, బాగా ఆకలిస్తుండింది. వెళ్ళిపోయి ముందే ముంచి ఇలాగెళ్తే ఇంకా మనమైతే వెళ్ళలేము అనుకుని చెప్పి మేమైతే కొద్దిగా దుంపలు అయితే తీసుకున్నాం. మన వాళ్ళు అయితే దుంపలు తవ్వేద్దాం, ఇక్కడైతే దుంపలు బాగా దొరుకుతాయని అన్నారు. ఆకలికి ఉండగలము పెద్ద మాకు ప్రాబ్లం కాదు, కానీ బాగా అలసిపోయాము తిరిగి తిరిగి, అందుకోసం అని చెప్పి దుంపలు అయితే తవ్వుకున్నాము. సరే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాము. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోదాం, బాయ్. ఫ్రెండ్స్ మీరైతే పార్ట్ టూ కోసం వెయిట్ చేయకండి, ఇక్కడతో ఇక్కడతో వీడియో అయితే ముగుస్తుంది అంతే అంతే అనమాట. ఫ్రెండ్స్ మేము అడవికి వచ్చినప్పుడు ఏదైనా వీడియోకి ఈ విధంగా మంట పెట్టినప్పుడు వెళ్తూ వెళ్తూ ఈ విధంగా మంటలన్నీ కూడా నార్పేసి మేమైతే వెళ్ళిపోతాము. అలానైతే వెళ్ళాము నేను.